హాయ్ అండి ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్దీ లడ్డు పిల్లలకి వేసేసరెలు వచ్చేస్తున్నాయి కదండి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడం కోసం ఈ లడ్డు ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు చిటుపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత దీనిలో అరకపు వరకు రాగిపిండి వేసుకోండి నువ్వులు రాగిపిండి హెల్త్కి చాలా మంచిది అది లేడీస్కి పిల్లలకి ఎదిగే పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు నేతిలో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోండి ఈ విధంగా బాగా వేయించిన తర్వాత దీన్ని కూడా పక్కరించండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనకి నువ్వులు చల్లారి ఉంటాయి కదా ఆ నువ్వుల్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఈ లడ్డు ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించిన రాగిపిండిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇక్కడ ఒక కప్పు నువ్వులు అరకప్పు రాగిపిండి తీసుకున్నాం ఈ రెండిట్లకి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి దీనిలో యాలకుల పొడి అర స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పువ్వుల్లో ఆయిల్ శాతం ఉంటుంది కాబట్టి నెయ్యి వేసే పని ఉండదండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కళాయిలో తీసుకొని మొత్తం బెల్లం బాగా పట్టేటట్లు ఎక్కడైనా ఉంటే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందండి బోన్స్ గట్టిపడంలోనూ తరచూ వచ్చే కడుపు నొప్పు నడునొప్పును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి నువ్వులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ